ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ విజయావకాశాలపై ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కేపీ రావు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే కేపీ రావు గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సో ఇప్పుడు పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ టీం గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే మనం చూస్తున్నాం ఆర్చరీకి సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. సో మీరేమంటారు? ఆర్చరీలో దీపక్ కుమారి నాలుగు ఒలింపిక్స్ లో సెకండ్ టైం ఒలింపిక్స్ లో పాల్గొంది. మూడు బజల్ కౌర్ ఏమో ఫస్ట్ టైం ఒలింపిక్స్ లో పాల్గొన్నా కూడా లాస్ట్ టైం వరల్డ్ చాంపియన్షిప్ లో థర్డ్ ప్లేస్ వచ్చింది ఆ పార్టీ. డెఫినెట్ గా 55% 45% రేంజ్ లో మనకేనో నెదర్లాండ్స్ కి మధ్య జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో మనకి 5% హెచ్ ఉందనేది మా పూర్తి విశ్వాసము. మన వాళ్ళు కొంచెం 10 సెకండ్స్ లో యారో రిలీజ్ చేయాలంటే 10 సెకండ్స్ ని వాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో రిలీజ్ చేస్తారు. నెదర్లాండ్స్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా 4-5 సెకండ్స్ లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ షార్ప్నెస్ యూరప్ కూడా కొంచెం డామినేటింగ్ గా అగ్రెసివ్ వెళ్తారు. మనం కొంచెం స్లోలీ స్టడీ విలుస్తా రేస్ అన్నట్టు ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చేసే విధంలో కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తే డెఫినెట్ గా మనకు ఆర్చరీలో మెడల్ వస్తుంది నా పూర్తి విశ్వాసం. సో సార్, ఇప్పటి వరకు భారత్ టీం గెలుపు అవకాశాలకు సంబంధించి ప్రతి విభాగంలోనూ మహిళలే ఎక్కువగా ఆధిక్యత చూపిస్తున్నారు, సింగిల్స్ లో గానీ ఎందులో అయినా సరే. సో ఫైనల్స్ వరకు వెళ్లారు. సో దీనికి ఏమనిపిస్తుంది మీకు అసలు? అది అంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఆడ మగ జీన్స్ లో తేడాలో కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు మన వాళ్ళకి మీద యూరోపియన్ కంట్రీస్ కి ఆఫ్రికన్ కంట్రీస్ కి ఉండేటువంటి కంపారిజన్ తో పెట్టుకుంటే మగవాళ్ళ పోటీగా ఆడవాళ్ళు అక్కడ రాగలుగుతారు. కానీ మన ఇండియా లాంటి పరిస్థితుల్లో రాలేకపోవడం మన కుటుంబ పరిస్థితులు మన కుటుంబ కట్టుకోవడం కూడా అంత ఫ్రీడమ్ తో ఎక్కువ మంది ఆడపిల్లలు ఎదురిట్లాగా ఆడలేకపోతారు. ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ వచ్చి క్రీడల్లో రావడం జరుగుతుంది. డెఫినెట్ గా ఇది ఒక గుడ్ మంచి పరిణామం. ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఇవాళ మన దేశంలో ముఖ్యంగా కావాల్సింది మా క్రీడాకారులు దేశం కోసం ఆడాలి అంటే ఆ తల్లిదండ్రులకి ఆర్థిక భారం పోకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఇలా ఎన్నో స్కీమ్స్ పెట్టి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే క్రీడాకారులు కూడా భరోసా ఇవ్వాలి. నువ్వు 10 సంవత్సరాలప్పుడు అడాప్ట్ చేసుకుని 20 సంవత్సరాలప్పుడు ఇండియా మెడల్ కావాలని చెప్పి ఆ కుటుంబానికి ఆ క్రీడాకారుడు కానీ క్రీడాకారుడికి భరోసా ఇస్తే డెడికేటెడ్ గా డివేట్ గా పాల్గొంటారు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు, డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ మెడల్స్ ఎక్కువ వస్తాయి అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా లేడీస్ పెరుగుతుంది మేడం పార్టిసిపేషన్. సరే, ఇవాల్టి పివి సింధు గెలుపుతో మనకు పథకం లభించే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే పివి సింధు గెలిచిన పాప చాలా వీక్ ప్లేయర్, అంటే అంత స్టాండర్డ్ ప్లేయర్ కాదు. క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ దాకా వస్తే కానీ మన స్టఫ్ అవతల స్టఫ్ ని బట్టి సింధు గెలుపు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది టూ ఎర్లీ టు స్పీక్. కాకపోతే ఐ హోప్ సింధు మే గెట్ ఎనీ మెడల్, ఏదో ఒక మెడల్ రావాలని వస్తే అనుకుంటున్నాను, రావాలని కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐ ప్రేయర్ టు గాడ్. ఓకే, అలాగే ఇప్పుడు ఒలింపిక్స్ టీమ్ లో మనకు ఈ తెలుగు క్రీడాకారులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయనిపిస్తుంది మీకు? బాక్సింగ్ జరీనాకి ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 వరల్డ్ కప్స్ వరల్డ్ చాంపియన్షిప్ లో తను మెడల్ సంపాదించింది. అదే స్పీడ్ కలిసి వస్తే తప్పకుండా తనకు మెడల్ వస్తుంది అనుకుంటున్నాను. అలాగే అథ్లెటిక్స్ లో జ్యోతిక జ్యోతి వీళ్ళు 400 మీటర్స్ 100 మీటర్స్ అథ్లెట్స్ లో కానివ్వండి, మిక్స్డ్ అథ్లెట్స్ లో కానీ డెఫినెట్ గా మెడల్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ రిష్కా సింగ్ ఉన్నారు షూటింగ్ లో, రేపు ఉంది తనకి రిష్కా సింగ్. అది ఇప్పుడు మనోజ్ థాకర్ ఇప్పుడు అరగంటలో మొదలవుతుంది. మనోజ్ థాకర్ డెఫినెట్ గా మనోజ్ థాకర్ కి మెడల్ వస్తుంది ఇండియా లెవెల్ లో మన షూటింగ్ లో. ఇలా కొన్ని ఐటమ్స్ చెప్పుకోదగ్గవి. మరి అలాగే హాకీ మెన్ అవుతుంది, అది కూడా మరి ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలుగా ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ దృష్టి పెట్టుకుంటే హాకీ మెన్ కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే టీమ్ ఈవెంట్ కాబట్టి టీమ్ మొత్తం కలిసి రావాలి, లక్ కూడా రావాలి, కాబట్టి అది ఆ రకంగా ఛాన్స్ ఉందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ కేపీ రావు గారు.